మేడ్చల్ మున్సిపాలిటీలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి కౌన్సిలర్ టికెట్లను లక్షల్లో అమ్ముకున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. నీతితో నిజాయితీతో మేడ్చల్ నియోజకవర్గానికి ఒక గుర్తింపు గౌరవాన్ని తేవడమే కాకుండా అభివృద్ధి పదంలో నడిపించండు, ఆర్టీసీ బస్సు డిపోలు తెచ్చిండు, 60 ఏళ్ళు 14 సబ్స్టేషన్లు ఉంటే 5 ఏళ్ళ 25 సబ్స్టేషన్లు తెచ్చి గ్రామ గ్రామ విద్యుత్ వెలిగేటట్టు మీ గ్రామాలను మీ రైతులను బాగు చేసింది. ఇదే కాదు, తాగడానికి నీళ్ళ సమస్య ఉంటే ఆయన సొంతంగా కోట్ల రూపాయల ఖర్చు పెట్టి మీకు మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టిండు. కొన్ని దగ్గరలో చదువుకోవడానికి జూనియర్ కాలేజీ లేకపోతే సొంత పైసలు పెట్టి 100,000 మంది 1,000 మంది విద్యార్థులకు విద్య చెప్పించడానికి సొంతంగా ఖర్చు పెట్టిండు. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఆలోచన చేయండి, ఏ రోజైనా ఎవరైనా కేఎల్ఆర్ ఇంటికి పోయిన వాళ్ళు గుడికి కాని బడికి కాని దావకాన కాని ఖర్చులని కష్టాలలో ఉన్న వాళ్ళు పోయిన వాళ్ళు ఎవరైనా ఖాళీకి వచ్చిందా? ఈ మొత్తం మేడ్చల్ నియోజకవర్గంలో గుండె మీద చేసుకొని ఒక్కరిని చెప్పమని నేను అడుగుతున్నా. ఇవాళ ఇంత నిజాయితీగా మీకు సేవలు అందించిన ఇంతకుముందు లక్ష్మణ చెప్పినట్టు తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ చేస్తా, పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు చెప్పి పేద ప్రజల్ని నమ్మించి నట్టేయడం ముంచి మేడ్చల్ అసెంబ్లీ టికెట్ అరాజు పాటలో మల్లారెడ్డికి అమ్మిండు. ఇవాళ మల్లారెడ్డి ఎమ్మెల్యే టికెటే కాదు మంత్రి పదవిలో కూడా 100 కోట్లు అరాజు పాట వాడి మంత్రి పదవి తెచ్చుకుండు. నేను కామన్నా కలెక్టర్ ఆఫీస్ లేదో సమావేశం అయితే మంత్రిగా మల్లన్న వచ్చిండు. నేను అడిగిన ఏం మల్లన్న కౌన్సిలర్ కార్పొరేటర్ టికెట్లు ఏం చేస్తున్నావు అని, ఏమున్నదన్న నేను ప్రగతి భవన్ అరాజు పాట వాడి తెచ్చుకున్నా, ఇప్పుడు ఇక్కడ నేను కూడా అరాజు పాట పెట్టినా, కౌన్సిలర్కి అయితే 25 లక్షలతో పాట మొదలైతుంది, పాడేదాన్ని బట్టి 1 కోటి వరకు పోతుంది అన్న. కార్పొరేటర్ టికెట్ అయితే సర్కారు పాట 1 కోటి రూపాయలంట, దానిపైన ఇంకా పాటను బట్టి నడుస్తుంది. చైర్మన్ అయితే 3 కోట్లు, మేయర్ అయితే 5 నుంచి 10 కోట్లు అని చెప్పింది. ఇవాళ నేను అనుడు కాదు, మల్లన్న ఎట్లా మంత్రి అయినో మీ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అడిగితే చెప్తాడు అరాజు పాటల మంత్రి పదవి తెచ్చుకున్నాడా లేదా. అదేవిధంగా కౌన్సిలర్ కార్పొరేటర్ టికెట్లు ఎట్లొచ్చినాయి ఎట్లిచ్చిందంటే బోడు పల్ల రాపోలు రాములైనా చెప్తాడు, లేకపోతే బొమ్మ మురళైనా చెప్తాడు, ఎట్లా అరాజు పాటలు వాడి ఇవాళ కౌన్సిలర్ కార్పొరేటర్ టికెట్లు ఇచ్చారు. మరి ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, అరాజు పాటల టికెట్లు కోర్టు పెట్టి తెచ్చుకున్నాడు, రేపు ఒకవేళ మీరు మర్చిపోయి ఓట్లు వేస్తే ఇచ్చిన వసూలు చేస్తారా చేయడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ కోటి పెట్టినోడు 10 కోట్లు వసూలు చేస్తాడు, 10 కోట్లు పెట్టినోడు 100 కోట్లు సంపాదిస్తాడు. ఎందుకంటే వాళ్ళకి ఆదర్శమే మల్లారెడ్డి కేసీఆర్. కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయి, కేటీఆర్ 2 సార్లు మున్సిపల్ మంత్రి అయి, మల్లారెడ్డి 1 సారి ఎంపీ, ఇప్పుడు 2వ సారి మంత్రి అయి ఈ సన్నాసులు తాగడానికి నీళ్ళు ఇయ్యారంట, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యారంట, ఇంటికో ఉద్యోగం ఇయ్యారంట, ఇంటింటికి నల్ల నీళ్ళు ఇయ్యారంట, కానీ ఈ సన్నాసి కౌన్సిలర్లు వచ్చి ఇవన్నీ పనులు చేస్తారా? ఇవన్నీ పక్కన పెడితే కనీసం దోమలకు కూడా మందు కొట్టలేదా వీళ్ళు? ఇంతకంటే చేతగాని చవటలు ఎవరని ఉంటారా చామకూర మల్లన్నలు? మీరు చెప్పరా దోమలకు మందు కొట్టని చవట చామకూర మల్లన్న మంత్రి అయితే కంత్రి అయితే మనకెందుకు? కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. కేఎల్ఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మేడ్చల్ మున్సిపల్లో నీతిగా నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి పేదోళ్లకు అండగా నిలబడ్డ వాళ్ళకే టికెట్లు ఇచ్చిండు. మీరు వాళ్ళ
మీకోసం నిధులు తెచ్చి అభివృద్ధి చేసే బాధ్యత.